అన్నిట్లో ఒకటి చేసేసరికి అలసిపోతాం కదా, ఒక షో చేసిన తర్వాత అలసిపోతూ ఉంటాం. అలాంటిది మన పని చేసేసి మనం పైగా అందులో 100% ఇచ్చేసి అండ్ ఇంకో పని కూడా చేయడానికి ఎలా అసలు ఎలా టైం సరిపోతుంది, ఎలా ఎనర్జీ సరిపోతుంది, ఎలా ఓపిక ఉంటుంది? ప్యాషన్, పాగల్, ప్యాషన్ ప్యాషన్ ఇట్లా కాదు. ఓపిక ఎట్లుంటది అంటే ఏజ్ ఉంది కాబట్టి ఓపిక ఉంటది. ఇవాళ రేపు జనరేషన్ వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. వాట్ ఇస్ ఓపి? ఓపిక మీన్స్ పేషెన్స్ అండ్ తెలుగు వర్డ్ అది. ఓపిక, ఓకే, ఓపిక తెలుగు వర్డ్, ఓకే. సో అది ఉంటుందంట, యూత్ అయితే అది ఉంటుంది అని చెప్తున్నారు. లైక్ యూత్ నవేడేస్ ఇప్పుడున్న జనరేషన్ నథింగ్. ఐ మీన్ దిస్ ఇస్ నథింగ్. వాట్ ఐ యామ్ డూయింగ్ ఇస్ నథింగ్. ఐ మీన్ ఈ సినిమా కోసం, ఈ సినిమా ఈ సినిమాకి కొంచెం ఎక్కువ చేసినా కానీ బట్ కెన్ డూ ఇట్, దట్స్ ఓకే. ఈవెన్ అంటే మ్యూజిక్ అనేది ఆల్వేస్ ఒక లైక్ థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పిస్తూ ఉంటుంది అండ్ మీ ఇద్దరు సాంగ్ చాలా బాగా అనిపించింది అండ్ మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నా ప్రతి సినిమాకి అందం మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ ఉంది. సో ఈ గ్లో యాడ్ అయిందో టేస్ట్ మారుతూ ఉంటుంది. మేబీ మీ గ్లో కూడా కొంచెం ఇన్ని లైట్స్ వేయకపోయినా మీ గ్లో కొంచెం నో ఇది ముందు బెటర్. వాట్ హి వాస్ వేరింగ్ బిఫోర్ నో దట్ వుడ్ హావ్ గివెన్ గ్లో. దట్ షైన్ ఇస్ స్టిల్ దేర్. ఆయన అది వేసుకుని రాగానే మేము ఒక లైట్ తీసేద్దాం అనుకున్నాం, రిమూవ్ లైట్. నేను మీకు అర్థం కాదు, మీ ఇద్దరికి రిఫ్లెక్టర్ పెట్టిన థర్మోకోల్ పట్టుకుని. హావ్ యు నోటిస్డ్ హీ ఇస్ లైక్ ద రణ్వీర్ సింగ్ ఆఫ్ టాలీవుడ్. హీ వేర్స్ లైక్ రియల్లీ డిఫరెంట్ స్టఫ్ రైట్. ఆల్రెడీ కంపెనీ ఈవెన్ ద ప్రమోషన్స్ కూడా అంతే ఉంది, రణ్వీర్ కూడా అంతే. నో ఆల్వేస్ మ్యాడ్ అనిపిస్తుంది నాకు, అంటే పాగల్ అది అనిపిస్తుంది, క్రేజీ ఆ ఎనర్జీ లెవెల్ అన్ని. ఓ అంటే ఇప్పుడు టాలీవుడ్ రణ్వీర్ సింగ్ అన్నారు. సో కాదు ఇంకొకటి మేము అనుకున్నాము,